हाय फ्रेंड्स, चूप्चे रेसीपी बेबी कॉर्न काजू ग्रेवी मसाला ये चूपस्ता दी चिना आन कटेपेवाली टमाटा रे पीसेस उपल कटेपेकना उपलू मन स्टव पैन बांटीपेकोनी आईकना इपड़ी उपलब्ध इंदो वेवाली ఇలా ఎందుకు పెద్ద ఉప్పులు కట్ చేసుకున్నాను అంటే ఇది మనకు మనము మధ్యాక పొట్టు తీసుకోవడానికి వీలవుతుందని ఆ పెద్ద ఉప్పులు కట్ చేసుకున్నాను ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి టమాటాలు ఇది ఒక మారిలా తిప్పుకోవాలి ఇటు పక్క మగ్గించుకొని ఇటు పక్క మగ్గడానికి అన్నట్లుగా ఇట్లా ఒక మారి తిప్పుకోవాలి ఇలా బేబీ కార్న్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మగ్గాయి ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్ లో పెట్టుకొని కొంచెం చల్లారని ఉంచుకోవాలి ఎందుకంటే తొక్క తీయడానికి మనకు చేయి కావాల్సింది కదా అందుకని కొంచెం చేయి చల్లారని ఉంచుకొని తొక్క తీసుకోవాలి మనము పోపు వేసుకోవాలి మనము టమాటాలు తీసిన ఆయిల్ అన్నమాట ఇది ఆవాలు మినపప్పు జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఇవన్నీ వేసి వేగాక ఇందులోనే ముందుగా తీసుకున్న కాజులు సగం వేసుకోవాలి వేసుకొని వేపుకోవాలి ఇలా వేగాక ముందుగా కట్టేసుకున్న బేబీ కార్న్ ఇందులోనే వేసుకోవాలి అలాగే ఆనియన్ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉప్పు తొందరగా మగ్గుతాయి కొంచెం వేసుకొని మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గే లోపల మనము గ్రేవీకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది మీ కారానికి తగినంత కారం వేసుకోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు మనం కొన్ని కాజు మిగిలిచాం కదా ఆ మిగిలిన కాజుని కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే ముందుగా మనము మగ్గించి పెట్టుకున్న టమాటాలకు తొక్క తీసేసి ఇలా ఇవన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రేవీని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మగ్గించుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేయాలి మారు కలపెట్టాలి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇందులోనే వేసి బాగా కలపెట్టుకోవాలి ఇలా బాగా ఉడికి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉడికించుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా ఎంతో ఈజీగా ఎంతో ఓపికతో చేస్తే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ రెస్టారెంట్ కి పోతే మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసి శుభ్రమైన ఫుడ్ ను మీ కుటుంబ సభ్యులకు అందించండి ఫ్రెండ్స్ కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు మిక్సీకి వేసినప్పుడు మనము అలాగే నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అలాగే పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్